ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమఖ్య ఆద్వర్యంలో పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని జీవో నంబర్ 117 ను రద్దు చేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట 12 గంటల పాటు సామూహిక నిరసన ధర్నా కార్యక్రమం శనివారం ఉదయం ఘనంగా జరిగినట్లు మిత్రులకు నమస్కారం నా పేరు జగన్మోహన్ రెడ్డి అన్నమయ్య జిల్లా వ్యాప్త చైర్మన్గా పనిచేస్తాను ఇవాళ గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి న్యాయంగా రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా చేయడం పోవడం వల్ల రోడ్లు ఇక్కడ ఏకే పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా ఇవాళ ఏం చేశారు జీవో నెంబర్ 117 తీసుకొచ్చి ఏ రాష్ట్రంలో లేకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే తీసుకొచ్చి టోటల్గా డేటా అంతా చేసి ఒక జీవోని ట్రాన్స్ఫర్ జీవోని ఇచ్చి దాన్ని రద్దుపరిచి రెండో జీవోని ఇచ్చి దాని ప్రకారం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దాదాపు 3 నెలల కాలం అవుతోంది టోటల్ డేటా సిఎస్సిలో ఉంది ఆ డేటా ప్రకారం క్యాడర్ స్ట్రెంగ్త్ అనగానే అప్డేషన్ ఆ రోజు కన్నా చేసి ఉండింటే ఇవాళ దాదాపు 50 నుంచి 60 వేల మంది జీతాలు లేకుండా ఉండే పరిస్థితి లేదు అంటే కావాలనే ఉపాధ్యాయుల్ని ఇబ్బంది పెట్టాలనేదే గవర్నమెంట్ ఉద్దేశమేమో మాకైతే అర్థం కావడం లేదు తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేస్తూ గవర్నమెంట్ గన ఫామ్ చేస్తే 10 రోజుల్లోనే మేము సిపిఎస్ను తీసేసి ఓపిఎస్ను తీసుకొస్తామని మాట చెప్పారు దాదాపు ఆయన ట్రావెల్ చేసినటువంటి నా దాదాపు 4000 కిలోమీటర్లలో 4000 సార్లు చెప్పింటారు ఇవాళ కమిటీలు వేస్తున్నారు కానీ కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నారు కానీ సిపిఎస్ గురించి అనుకోవట్లేదు ఇప్పుడేం చేస్తున్నారు వాస్తవంగా గవర్నమెంట్ సిపిఎస్ని తీసేసి ఓపిఎస్ చేయాలన్న ఉద్దేశం కన్నా ఉండి ఉండింటే ఈ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 4 సంవత్సరాల కాలంలో 4 లక్షల మంది రిక్రూట్ చేశారు సచివాలయ ఉద్యోగస్తులని పోలీసులని హెల్త్ అని ఇట్లా చేశారండి వాళ్ళని ఓపీఎస్లోకి తీసుకొచ్చిందంటే సిపిఎస్ వాళ్ళ సంఖ్య ఆల్మోస్ట్ తగ్గిపోయింది సిపిఎస్ వాళ్ళు తగ్గిపోతే వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ దగ్గర నుంచి రాబడినటువంటి డబ్బులు వాళ్ళకి రీఫండ్ చేసి వాళ్ళు కూడా ఓపీఎస్లోకి తీసుకురావాలని సులభమైంది గవర్నమెంట్కి చిత్తశుద్ధి లేదని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు కూడా సిపిఎస్ అని మన వాళ్ళు గట్టిగా రోడ్లు ఎక్కితే జిపిఎస్ తీసుకొస్తామంటున్నారు జిపిఎస్ కూడా స్పష్టమైనటువంటి జీవో ఇచ్చి మేము ఈ విధంగా మీకు చేస్తామని చెప్పారు మాట మాట్లాడితే ఇంత పర్సెంట్ ఇస్తాం మీ జిపిఎస్ తీసుకోండి అదని ఇదని మాట్లాడుతున్నారు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇవాళ 3 నుంచి 10వ తరగతి వరకు హై స్కూల్ని బట్టి సబ్జెక్ట్ టీచర్లందరినీ పెట్టి మీకు నాణ్యమైన విద్య ఇస్తాము అని అంటున్నారు గుణవర్ధం సరిగిలాగా లేకపోతే హై స్కూల్ బలోపేతం ఎలా అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు ప్రైమరీ స్కూల్లో మంచి నాణ్యమైనటువంటి విద్య రావాలంటే ప్రతి స్కూల్లోనూ మినిమం 2 టీచర్లు ఉండాలి 2 టీచర్లు ఉండాలని అంటే ఇవాళ డిఎస్సి పెట్టలేదు పెట్టే పరిస్థితి కూడా కనపడడం లేదు ఇప్పుడు డిఎస్సి పెట్టకపోతే గతంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయినా విద్యా వాలంటీరు లేదా ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేటటువంటి వ్యవస్థను తీసుకొచ్చి నాణ్యమైన విద్య ఇచ్చేదానికి వారు వంతు వాళ్ళు సహాయం చేశారు ఇప్పుడు ఆ ఊసే లేదు ప్రైమరీ స్కూల్ పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైమరీ స్కూల్లో 5 తరగతులు ఉంటాయి 18 సబ్జెక్టులు ఉంటాయి 18 సబ్జెక్టులు ఒక టీచర్ చెప్పాలంటే నిమిషానికి ఒక మెసేజ్ వస్తూ ఉంటుంది ఈ డేటా పెట్టు ఈ చిక్కీలు నువ్వు ఎందుకు పెట్టలేదు నీ సోకాజ్ ఇస్తాము నిన్ను సస్పెండ్ చేస్తాము అనేటటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ గారు దీనికి తోడు బుద్ధిమండ మాదిరి తయారయ్యాడు ఏమంటాడు నేను వీడియో పెడతాను వీడియోలో మీ నోట్ చూపించండి టిక్కు పెట్టండి ఆ టిక్కులే ఉంటే సరిపోదు కరెక్షన్ చేయాలా ఎక్కడన్నా ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే ఒక టీచరు 40 మంది పిల్లలు నోట్స్లు రుద్దేటప్పుడు ఎక్కడో చోట ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే దాన్ని పట్టుకొని ఆ టీచర్ని సస్పెండ్ చేస్తే ఎంతవరకు నేను ఒకటి అడుగుతున్నా గవర్నమెంట్ని ఇవాళ మీరు జేవీకే కిట్ను 12వ తేదీకి 100% స్కూళ్ళకి ఎందుకు ఇవ్వలేదు ఇవాళ కూడా కొన్ని సబ్జెక్టులు బుక్కులు రాలేదు తర్వాత సూలు రాలేదు మీరు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా జేవీకే సక్రమంగా ఇంప్లిమెంట్ చేయలేదని సస్పెండ్ చేయడం ఎంతవరకు నేను కాబట్టి ఈ నిరంకుశన పాలన పోవాలని మాకు రావాల్సినటువంటి న్యాయమైన కోరికలు ఈ గవర్నమెంట్ తీర్చకపోతే ఇలాంటి ధర్నాలు ఇంకా ఉద్ధృతం చేస్తామని ఈ సందర్భంగా గవర్నమెంట్కి హెచ్చరిక చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా ఉపాధ్యాయులు అందరూ కూడా రోడ్ల మీదకి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలు అవలంబించేటటువంటి విధానాలను పూర్తిగా మేము ఖండిస్తున్నాము. గతంలో అనేక మంది ఉపాధ్యాయులు పోరాడు సాధించుకున్నటువంటి సిపిఎస్ను అంటే పోరాడు సాధించుకున్నటువంటి ఓపీఎస్ను రద్దు చేసేటటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. అన్ని రాష్ట్రాల్లో కూడా ఓపీఎస్ను అమలు చేస్తున్నారు. మరి సిపిఎస్ను వెంటనే రద్దు చేయాల్సి గత కొంతకాలంగా పోరాటాలు చేస్తున్నా కానీ క్షీమ పుట్టినట్టు కూడా ఈ ప్రభుత్వాలకు లేదు. మరి అలాగే 117 జీవో ఏదైతే ఉన్నదో దాన్ని కూడా వెంటనే రద్దు చేయాలి. నూతన విద్యా విధానం వల్ల అనేక మంది బడుగు బలహీన వర్గాలు విద్యా వ్యవస్థకు దూరం అయిపోతున్నారు.
కేవలం ఏ ప్రభుత్వం వచ్చినా కార్పొరేటీకరణ చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈనాడు నాడు నేడులో మనే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆధునీకరించాలని చెప్తున్నటువంటి ప్రభుత్వం అక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులను సరిగా నియమించకపోవడం మరి అలాగే 3 4 5 తరగతులను కేవలం హైస్కూల్లో మెర్జ్ చేయడం వల్ల 1 2 తరగతులు చదివేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం ప్రైమరీ విద్యకు దూరం అయిపోయి వాళ్ళు ఒక డ్రాప్ అవుట్ గా నిలిచేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వము మరి దీని గురించి పునరాలోచించి నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి అలాగే సిపిఎస్ ను కూడా రద్దు చేయాలి మరి ఈనాడు రాష్ట్రవ్యాప్తంగా ఈనాడు జిల్లా కలెక్టరేట్ల దగ్గర ప్యాప్ట ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమూహ సమాఖ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉద్యమానికి ప్రతి ఒక్కరూ కూడా తోడ్పడాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను।